మీ ఫోన్ టచ్ హ్యాంగ్ అవుతుందా? అంటే మీరు ఇప్పుడు ఏమైనా యాప్ను ఓపెన్ చేస్తుంటే యాప్ ఓపెన్ అవ్వట్లేదా? అంటే మీరు ఏమైనా గేమ్ ఆడుతుంటే గేమ్ సరిగ్గా రన్ అవ్వట్లేదా? అంటే టచ్ ప్రాబ్లమ్గా అవుతుందా? సో వీడియోలో నేను మీకు టచ్ హ్యాంగ్ ప్రాబ్లమ్ని ఏ విధంగా ఫిక్స్ చేయాలి అనేది అయితే చెప్తాను. అంటే మీరు చాలామంది అయితే గేమ్స్ ఆడుతుంటారు, ఫ్రీ ఫైర్ అని, బీజేఎంఐ అని, సో దాంట్లో మీకు టచ్ ప్రాబ్లం అయితే వస్తుండిద్ది. అంటే మీరు గేమ్ ఆడుతున్నప్పుడు, షూట్ చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లం, అంటే స్క్రీన్ హ్యాంగింగ్ అయితే అవుతుందా? మీరు ఏదైనా టచ్ చేస్తున్నా టచ్ అవ్వట్లేదా? సో మీకోసం ఇలాంటి ఒక యాప్ అయితే తెచ్చాను. ఈ యాప్తో మీరు ఈజీగా ఆ ప్రాబ్లమ్ని అయితే ఫిక్స్ అయితే చేయొచ్చు. సో ఎలా చేయాలి ఏంటనేది వీడియోలో చెప్తాను. వీడియోని మీరు చివరి దాకా అయితే వాచ్ చేయండి. అండ్ అలాగే వీడియోని ఇప్పటివరకు లైక్ కొట్టకపోతే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బ్యా. సో మేము 26K చాలా దగ్గరలో ఉన్నాం. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. సో ముందుగా మీరు ఏం చేయాలంటే నేను యాప్ అయితే చెప్తాను. సో యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. యాప్ ఇంటర్ఫేస్ వచ్చేసి ఈ విధంగా ఉండిద్ది యాప్ని ఓపెన్ చేసిన తర్వాత. సో యాప్ని ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి 4 boxes అయితే ఉంటాయి. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే కింద స్టార్ట్ బటన్ కనిపిస్తుంది కదా, దాని మీద అయితే ట్యాప్ చేయండి. సో దాని మీద ట్యాప్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వచ్చింది. సో ఇక్కడ మీరు ట్యాప్ మీద ట్యాప్ చేయండి. సో ఈ విధంగా మనకి 4 boxes అయితే ఉంటాయి. ఒక్కొక్క బాక్స్ మీద మీరు ట్యాప్ అయితే చేస్తూ ఉండాలి. లైక్ ఈ విధంగా మీ యొక్క టచ్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది అయితే ఇక్కడ వీళ్ళు అయితే చూపిస్తారు. sample 1 అయితే కంప్లీట్ అయితే అయింది. రెస్పాన్స్ టైం వచ్చేసి 21 ms అనమాట. అండ్ సెకండ్ రెస్పాన్స్ వచ్చేసి 31 ms. సో ఇట్ సైడ్ ఉన్న రెస్పాన్స్ వచ్చేసి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు రెస్పాన్స్ టైం కూడా వీళ్ళు చెప్తారు. sample 3 times అయితే వీళ్ళు తీసుకుంటారు. అంటే మీ యొక్క ప్రాబ్లమ్ని వీళ్ళు అబ్జర్వ్ చేసి సో ఫిక్స్ అయితే చేస్తారు. సో ఇప్పుడు నేను 3rd box మీద ట్యాప్ అయితే చేస్తున్నా. ఓకే. సో 3rd box మీద ట్యాప్ చేసిన తర్వాత టచ్ రెస్పాన్స్ వచ్చేసి 38 ms అనమాట. సో ఇక్కడైతే నాకు ఎక్కువ రెస్పాన్స్ అయితే కనిపిస్తుంది నా యొక్క ఫోన్లో. అండ్ ఇంకా 4th box మీద ట్యాప్ అయితే చేస్తున్నా. ఓకే, 4th box లోకి అయితే చూద్దాం టచ్ రెస్పాన్స్ ఎంత ఉండిద్దో. సో ఇది 100% జెన్యున్గా ఈ ప్రాబ్లమ్ని అయితే ఫిక్స్ చేసిద్ది. చాలామంది ఫేక్ అనుకుంటారు, బట్ ఇది 100% ప్రాబ్లమ్ని అయితే ఫిక్స్ చేసిద్ది. ఎందుకంటే చాలామంది అయితే యూజ్ చేశారు ఈ యాప్లు వచ్చేసి. సో ఇక్కడ మనకి sample 1 అయితే కంప్లీట్ అయితే అయిపోయింది, 4 boxes. సో ఇప్పుడు వచ్చేసి sample 2 అనమాట. ఓకే, ట్యాప్ మీద ట్యాప్ చేస్తున్నా. సో ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి sample 2లో 48 ms అయితే వచ్చింది. చూసారా ఇక్కడ ఎంఎస్ అయితే పెరిగింది. అంటే వీళ్ళు స్లోగా మీ యొక్క ప్రాబ్లమ్ని అయితే అబ్జర్వ్ చేస్తున్నారు, ఎక్కడ టచ్ ప్రాబ్లం ఉంది అనేది అయితే. సో ఓకే, ఇప్పుడు నేను 2nd మీద ట్యాప్ చేస్తున్నా. 2nd sample 2nd box. ఓకే ఓకే, ఇక్కడ 54 ms అయితే వచ్చింది. అండ్ 3rd box అండ్ 59 ms. రెస్పాన్స్ టైం వచ్చేసి పెరుగుతూ వస్తుంది నాకైతే. ఓకే, ఇప్పుడు వచ్చేసి 3rd box sample 2ది. ఓకే, ఏమైతే చూద్దాం ఎంత ఎంఎస్ వచ్చిందో. సో 43 ms అయితే వచ్చింది. ఇప్పుడు వచ్చేసి 3rd sample అనమాట, sample 3. సో ఇది వచ్చేసి 3rd stage. సో ఇప్పుడు ఇదంతా అనలైజ్ చేసేసి ప్రాబ్లమ్ని అయితే ఫిక్స్ అయితే చేసేస్తారు. సో ఇప్పుడు 3rd sample. ఓకే, ట్యాప్ మీద ట్యాప్ చేస్తున్నాం. ఓకే, నాకు ఇక్కడ 43 ms అయితే వచ్చింది 3rd sample లో. సో ఇక్కడ చూస్తూనే ఉన్నారా మీరు, 1st 2nd sample దగ్గర 48 ms, ఇక్కడ 3rd sample దగ్గర 43. ఇక్కడ నాకు 2nd response దగ్గర చూడండి 3rd sample దగ్గర 60 ms అయితే వచ్చింది. సో ఇప్పుడు నేను 3rd response మీద ట్యాప్ చేశాను, నాకైతే 37 ms. ఇంకా ఇక్కడ నేను 4th response time మీద ట్యాప్ చేశాను. అనలైజింగ్ చేస్తున్నారు వీళ్ళు. సో మొత్తానికి మొత్తం వీళ్ళు అనలైజ్ అయితే చేశారు, అనలైజింగ్ అండ్ క్యాలిక్యులేటింగ్ రెస్పాన్స్ టైం అయితే చేస్తున్నారు. అంటే ఫిక్స్ అయితే చేస్తున్నారు ప్రాబ్లమ్ని వచ్చేసి. ఓకే, ఇక్కడ నా రియల్మీ Android 13. సో కంప్లీట్ అయితే అయిపోయిన తర్వాత మనకు ఒక యాడ్ అయితే వచ్చింది. సో ఓకే, మీరు ఇక్కడ స్కీప్ అయితే చేసేయండి ఫస్ట్ యాడ్ని. సో ఇక్కడ చూసారా వీళ్ళు అయితే ఫిక్స్ అయితే చేశారు ప్రాబ్లమ్ని. సో యువర్ టచ్ స్క్రీన్ రెస్పాన్స్ టైం హ్యాస్ బీన్ రిడ్యూస్డ్, అంటే ప్రాబ్లమ్ని అయితే వీళ్ళు ఫిక్స్ అయితే చేశారు. 6 ms అయితే ఫిక్స్ అయితే చేశారు. కొద్దిగా ఏదైనా తేడా ఉంటే వీళ్ళు ఫిక్స్ అయితే చేసేస్తారు. సో ఇప్పుడు మీరు ఈజీగా గేమ్ కానీ ఏదైనా యాప్ కానీ ఓపెన్ చేసి చూడండి, ప్రాబ్లమ్ అయితే 100%గా మీకైతే తగ్గిద్ది. అంటే టచ్ రెస్పాన్స్ అయితే బాగా అయితే ఉండిద్ది ఇప్పుడు. అంటే మీరు ఏదైనా టచ్ చేస్తున్నప్పుడు టచ్ అవ్వకపోవడం అలాంటి ప్రాబ్లమ్స్ అయితే తగ్గుతాయి, చాలా వరకు తగ్గుతాయి బ్యాస్. సో ఇప్పుడైతే చెప్తాను ఈ యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది అయితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే ప్లేస్టోర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ మీరు టచ్ స్క్రీన్ రిపేర్ అనే టైప్ అయితే చేయండి జస్ట్.
టచ్ స్క్రీన్ రిపేర్ అని టైప్ చేస్తున్నట్లయితే మనకి ఫస్ట్లోనే యాప్ అయితే వచ్చింది. ఆ యాప్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ ఇప్పటికి కూడా మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వకపోతే యాప్ని యూజ్ చేసిన తర్వాత, సో నేను మీకు ఒక సెట్టింగ్ అయితే చెప్తాను, ఈ సెట్టింగ్ని అయితే యూజ్ చేసేయండి. సో ఇక్కడ మీరు సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళిపోండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు అబౌట్ ఫోన్లోకి అయితే వెళ్ళిపోండి. సో అబౌట్ డివైస్లోకి అయితే వెళ్ళిపోండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కిందకైతే వచ్చేయండి. అంటే మీరు ఇక్కడ డెవలపర్ ఆప్షన్ అయితే ఎనబుల్ అయితే చేయాలి. సో నేను వేరే ఫోన్లో వేరేలా ఉండిద్ది, సో మీకు ఎలా మీకు తెలుసు కదా, వర్షన్లోకి వెళ్ళి బుల్డ్ నెంబర్స్ అయితే ఉండిద్ది. సో దాన్ని మీరు ట్యాప్ అయితే చేయండి. సో అప్పుడు మీ యొక్క డెవలపర్ ఆప్షన్ అయితే ఎనబుల్ అయితే అయింది. 7 times 6 times ట్యాప్ అయితే చేయాలి. సో అప్పుడు మీ యొక్క డెవలపర్ ఆప్షన్ అయితే ఎనబుల్ అయింది. డెవలపర్ ఆప్షన్ ఎనబుల్ అయిన తర్వాత దీంట్లో ఒక సెట్టింగ్ అయితే ఉండిద్ది. ఆ సెట్టింగ్ను ఆన్ చేస్తే చాలు, మీ యొక్క టచ్ స్క్రీన్ ప్రాబ్లం అయితే తగ్గిద్ది చాలా వరకు. సో మీరేం చేయాలంటే అడిషనల్ సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళిపోండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు డెవలపర్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. డెవలపర్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు చాలా కిందకైతే వచ్చేయండి. సో చాలా కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకి యానిమేషన్ అయితే ఉండిద్ది బ్యా. సో వెతకండి యానిమేషన్, యానిమేటర్ అని ఉంది కదా, విండో యానిమేషన్ స్కేల్, సో ఈ విధంగా యానిమేషన్ అయితే ఉంది కదా. సో దాని మీద ట్యాప్ చేసి దీన్ని మీరు 0.5లో అయితే పెట్టుకోండి, అంటే 0.5x పెట్టుకోండి. సో ఇలా పెడుతున్నట్లయితే మీ యొక్క టచ్ స్క్రీన్ చాలా ఫాస్ట్గా అయితే రన్ అయింది. అప్పుడు మీ యొక్క టచ్ స్క్రీన్ ప్రాబ్లం కూడా చాలా వరకు అయితే తగ్గిద్ది అనమాట. సో ఈ 3 ఉన్నాయి కదా, సో ఈ 3 వచ్చేసి 0.5లో అయితే పెట్టుకోండి, అంటే 0.5లో అయితే పెట్టుకోండి. సో ఇప్పుడు చూడండి మీ యొక్క స్క్రీన్ అయితే చాలా స్పీడ్గా అయితే ఉండిద్ది. సో ప్రాబ్లం అయితే చాలా వరకు అయితే తగ్గిద్ది. సో వీడియో కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. అండ్ అలాగే మేము 26కి చాలా దగ్గరలో ఉన్నాం, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్గా ఉంటే, సో బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుస్తాం.